ఏంటి? రండి. చిన్నప్పటి నుంచి నేనేం అడగలేదు, ఒక్కటే అడిగాను వెళ్ళి చేయండి. పాత గన్రా, కొత్త బుల్లెట్లు అన్నా, దిగిపోద్ది లోపలికి, వెళ్ళి చేయండి అన్నా. ఏయ్, నువ్వేంటి గన్ పట్టుకుని అంత పెద్ద బిల్లపిస్తున్నావు? ఆయనేమో ఆహా అంటున్నాడు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? వెళ్ళన్నా వెళ్ళు. అవును, వాడేమో చేయి అంటున్నాడు. ఏం చేయబోతున్నావు? వా డాన్, ఎనీ సీక్రెట్? హే, నన్ను చూసి భయపడుతున్నావా? భయపడద్దు. ఛీ, అసహ్యంగా ఉంది, పెట్టన్నా. నన్ను. ఏమ్మా? ఎవరైనా వచ్చారా? నువ్వే వచ్చావు. కలన్నమాట, భయపడిపోయాను. సేమ్ డ్రెస్ కళ్ళ వచ్చింది. నిజంగా జరుగుతుంది. ఏయ్ చూడు, నువ్వు నాకు ముద్దు పెట్టడానికి వచ్చావు నాకు తెలుసు. వద్దు వద్దు వద్దు. ఏంటమ్మా, ఏంటి నీ గోల? ఎవరమ్మా? వద్దని చెప్పినా, నన్ను వద్దని చెప్పు. ఏయ్ వెళ్ళు, నువ్వు ముద్దు పెట్టడానికి వచ్చావు కదా, వెళ్ళు. ఏయ్ పెద్దాయన, నువ్వు సైడ్కి రా. నాన్న, నువ్వు నాన్నవా ఎముడువా? ఏయ్, నువ్వే సిగ్నల్ ఇస్తున్నావు, ముద్దు పెట్టని ఇస్తున్నావు కదా. సురి, నువ్వు బయట పెద్ద డాను కావచ్చు, కానీ ఇక్కడ నీకంటే నేనే పెద్ద డాన్ని. అన్నా, ఆమె ముద్దు పెట్టద్దు ముద్దు పెట్టద్దు అంటుంది. నాకు తెలియకుండా వచ్చి ముద్దుగిద్దు పెట్టావేంటి? లేదు, ఆ అమ్మాయి అంటుంటేను. వెళ్ళండి వెళ్ళండి, మ్యాటరు. ఏయ్ సురే, వద్దు, దగ్గర రావద్దు, ముద్దు పెట్టద్దు, రావద్దు, వద్దు, ప్లీజ్, దగ్గర రావద్దు, ముద్దు పెట్టద్దు, ప్లీజ్, వెళ్ళిపో, వెళ్ళిపో, వద్దు, సురే, ప్లీజ్, వద్దు. హ్యాపీ బర్త్డే. నాకెలా తెలుసు అనుకున్నావా? మీ నాన్న చెప్పాడు. రేయ్, బర్త్డే గిఫ్ట్. బాయ్. ఏమ్మా ముద్దు ముద్దు, ఇంతవరకు అన్నయ్య ఎవరికి సారీ ఇవ్వలేదు, ఫస్ట్ టైం నీకే ఇచ్చారు. ఇప్పుడైనా అన్నయ్య మనసు అర్థం చేసుకో. అవును, నాకు తెలియక అడుగుతాను, ముద్దు ముద్దు అంటున్నావే, అన్నయ్య కళ్ళకు వచ్చి ముద్దు గిద్దు పెట్టాడా? నీకెలా తెలుసు? మన ముద్దు పెట్టుంటాళ్ళే. మన సూర్ని చంపేస్తారంటమ్మా ఎస్పీ గారు. ఎక్కడ నా బిడ్డ? అయ్యా నా బిడ్డ, కాలేజీకి వెళ్ళింది పిల్ల, ఎత్తుకని బలవంతం చేసి చంపేశారయ్యా. స్టీఫెన్ తో చేతులు కలపలేదని ఎస్పీ చేశాడు ఇదంతా. వదలొద్దు సూర్య, వాణ్ణి చంపేయి, చంపేయి నా కొడుకుని. రాఘవ, ఎస్పీ ఎక్కడున్నాడు కనుక్కో. Thank you.
పట్టుకుంటున్నా. మీరే ఇలా చేస్తే ఎలా? పట్టుకుంటే తప్ప? తప్పు కదా. ఓ పట్టుకుంటే తప్పు, అప్పుడు రేప్ చేస్తే ఏం చేయాలి? ఆ ఏంటి ఆ రేప్ చేస్తే ఏం చేయాలి? రేప్ చేస్తే ఆ చంపేయాలి. రేప్ చేస్తే చంపేయాలంట? నువ్వు దిగిరా అన్నా. రేప్ చేస్తే చంపాలా? అవును కదా అన్నా. అన్న వాడి దగ్గరకు వస్తున్నాడు. రానివ్వరా అన్నా, వాడు వస్తున్నాడన్నా. రాని రాని. చేస్తావరా? స్టీఫెన్ నీ పక్కన ఉన్నాడని ఏమైనా చేస్తావా? ఎంతమంది అమ్మాయిలు రేపు చేస్తావరా? రా రా రా, ఇక్కడ చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. టచ్ చేయరా, నీ ఒంట్లో దమ్ముంటే టచ్ చేయరా. టచ్ చేయ టచ్ చేయ టచ్ చేయమంటున్నాగో. టచ్ చేయరా టచ్ చేయరా. ఈ అమ్మాయిని చంపింది ఎవరు? నేను కాదు. ఇలా అడిగితే చెప్పవు. ఇప్పుడు చెప్పు. నేనే. వీడేం చేయాలి? నిన్ను నేను చంపనరా? నువ్వు చంపిన అమ్మాయితోనే చంపిస్తా. సార్ నమస్కారం సార్, ఆ అమ్మాయి చంపింది సార్. రై, అమ్మాయి చనిపోయింది, ఎలా చంపిందిరా? సార్ వచ్చే సార్, ఇతను చంపేసి ఆ అమ్మాయి చనిపోయింది సార్. సార్ ఉండండి సార్, మేమందరూ హ్యాపీగా డాన్స్ ఆడుతున్నాం సార్. ఆ అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చింది సార్. నువ్వే కదా నన్ను రేప్ చేసావని గన్ను తీసి పాట్ 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 అని లేపేసి ఆయన్ని చంపేసి ఆ అమ్మాయి చనిపోయింది సార్. సార్ ఏం సార్ మీరు ఇంకా డౌట్గా చూస్తున్నారు? గన్ చూడండి సార్, ఆ అమ్మాయి వేలు ముద్దలు ఉన్నాయి, వాడి బాడీలో ఏమో బుల్లెట్స్ ఉన్నాయి. చూసిన వాళ్ళు అందరూ ఉన్నారు. ఏం జరిగిందో మీరు చెప్పరా? బాగుంది నీ ఆట. రాయ్ సూరి. ఒరే అజయ్. రాయ్. ఏయ్ ఒర్రే అంటే కోపం వస్తుందిగా. మామూలుగా పిలవాలంటే సూరి అని పిలువు, మర్యాద ఇచ్చి పిలవాలంటే సూరన్నా అని పిలువు. మర్యాద తగ్గిందనుకో కట్ అయిపోద్దమ్మా. పోలీస్ వాళ్ళతో ఇలా మాట్లాడతావు? ఎస్పీ చనిపోయాడని ఆవేశపడుతున్నారు. ఒక్కసారి అమ్మాయి ఎలా చనిపోయిందో ఆలోచించండి. ఆట మీకే అర్థమవుతుంది. మన మధ్య గొడవలు ఎందుకు? వస్తా. సూరి, జనం నీ పక్కనున్నారని చాలా ఎక్కువ చేస్తున్నావు. దింపుతా, సాక్ష్యాలతో నిన్ను పట్టుకోవడానికి కరెక్ట్ అయిన ఎస్పీని దింపుతా. కరెక్ట్ అయిన ఎస్పీ అయితే
జనం కోసం దింపు, నా కోసం అయితే దమ్మున్న మగాణ్ణి దింపు. దమ్మున్న మగాణ్ణి దింపాలంట, ఛా, పోలీసులంటే భయం లేకుండా పోయింది. దింపుతా దింపుతా, దింపి రోడ్డు మీద కొట్టుకుంటూ తీసుకెళ్తా. దింపుతా. ఏమండి కాఫీ? నా నెత్తి మీద పోయి అక్కడ పెట్టు. కాఫీ అంట మీతో 5 నిమిషాలు మాట్లాడాలి. అక్కడ మీతో ఛాలెంజ్ చేసి ఇక్కడికి ఎందుకు వచ్చాను అనుకుంటున్నారా? మీకు కొన్ని నిజాలు తెలియాలి. మీరు అనుకున్నట్టు ఎస్పీ లోచన్ స్టీఫెన్ని పట్టుకోవడానికి రాలేదు, వాడికి హెల్ప్ చేయడానికి వచ్చాడు. నన్ను, ఎమ్మెల్యే రఘునాథరెడ్డిని, ఇండస్ట్రీస్ట్ బొమ్మదేవర్ రామచంద్రరావుని స్టీఫెన్తో కలవమని అడగటానికి వచ్చాడు. మేము ఒప్పుకోలేదు. నన్ను ఏమీ చేయలేక ఎమ్మెల్యే కూతుర్ని రేప్ చేసి మరీ చంపాడు. మీకు ఒక అమ్మాయి ఉంటే, ఆ అమ్మాయికి అలాగే జరిగితే మీరు ఊరుకుంటారా? కొన్ని కొన్ని విషయాలు చట్ట ప్రకారం వెళ్తే న్యాయం జరగదు, అది మీకు తెలుసు. అందుకే నేను దిగాను. ఈ విషయం మీకు భయపడి చెప్పడం లేదు. మీరు సిన్సియర్ పోలీస్ ఆఫీసర్, నన్ను తప్పుగా అనుకోకూడదు. ఇప్పటికీ నేను చేసిన తప్పు అనుకుంటే మీ ఇష్టం. వస్తా. సూరి, నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. ఐఎమ్ సారీ. నాట్ ఎ ప్రాబ్లం సార్.